రైటిక శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులపై హాట్ కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలిపారు. ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది, పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటున్న జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా యువశక్తి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడటమే కాకుండా మూడు ముక్కల గవర్నమెంట్, మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ సభ యూత్లో ఎటువంటి జోష్ నింపిందో మనతో మాట్లాడటానికి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు ఉన్నారు. రాయల్ గారు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎలా ఉంది, ఆయన వాయిస్ జోష్ ఎలా నింపుతుంది? రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో, అది మాత్రం చెప్పగలం. ఏదైతే వైసీపీ మంత్రులు కొంతమంది కూతలు కూశారో వాళ్ళకి క్లారిటీ మా నాయకుడి దగ్గర నుంచి ఇప్పించినట్టున్నాం. రేపు రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుందనేసి ఊరికే వాళ్ళు వచ్చి ప్యాకేజ్ అని ఒకరు వచ్చి ఇంకొకరు వచ్చి పొత్తులు అయిపోయిందని ఇంకొకరు వచ్చి సీట్లు పంచుకున్నారని రకరకాల ఊహాగానాలకి తెరబడినట్టే ఉంది. తెరబడింది, కన్ఫ్యూషన్ కూడా ఉంటారు. ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ పార్టీ అయితే ఎక్కడైనా సరే రాష్ట్ర రాజకీయాలు కాళ్ళు ప్రజలకి యువతకి పవన్ కళ్యాణ్ గారు ఆశాదీపం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీకి ఇచ్చారు, ఈ రాష్ట్రం బాగుపడాలని నాకు అవకాశం ఇవ్వండి, మీరు నన్ను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి సేవ చేస్తా, లేదు మీకోసం పోరాటం చేస్తాను. ఖచ్చితంగా ఇంత స్పీచ్ ఇచ్చాక ప్రజలు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మంత్రులని ముఖ్యమంత్రిని కూడా ప్రధానంగా టార్గెట్ చేశారు, అంటే యువత అవకాశాలు ఒకవైపు కల్పిస్తానంటూనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఒకటే అండి, ముఖ్యమంత్రి గారు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారు తిడితేనే మజా వస్తుంది, ఇంకెవరు తిట్టా రాదు. కాబట్టి ఆయన తిట్టాలి, ఆయన తింటాడు. అయితే వెనకబాడుతనాన్ని ఉన్న ఉత్తరాంధ్రాన్ని యువతను చైతన్యపరుస్తామని ఈ వేదిక ద్వారా చెప్పారు కదా, ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలు ఈ పవన్ కళ్యాణ్ ప్రసంగం పట్ల ఏమనుకుంటారు? ఖచ్చితంగా అండి, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో, దానికి మించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ప్రాంతం, ఉత్తరాంధ్ర వలసలు కానీ, ఉత్తరాంధ్ర పరిస్థితులు కానీ, దీన్ని నేను వస్తే ఏం చేయగలను మొత్తం క్లారిటీ పిక్చర్ వేసిన ఒక ప్రణాళికగా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మార్పులు, అలాగే ఉత్తరాంధ్ర గారు, రాయలసీమ, కోస్తా, తెలంగాణ, అలాగే ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి జనసేన పార్టీ, అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు అక్కడ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర సందర్భంగా ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ ఉన్న యువత వలసలు వెళ్లకుండా ఇంకో మీదుట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన వాళ్ళంతా బలంగా నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు కూడా. చివరిగా పవన్ కళ్యాణ్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీరు సింగిల్ గా వెళ్దామంటేనే మనం వెళ్దాము, ఆ స్థాయి దళం ఉందో లేదో మీరు భవిష్యత్తులో చూపాలన్నారు, అంటే మీరు జన సైనికులుగా మీరు ఎటువంటి బలాన్ని చూపుతారు? ఖైదీ నంబర్ 6093కి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టుకు ఖర్చు పెట్టిన నాయకుడు ఇవ్వదలండి, ఖచ్చితంగా ఇస్తారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉత్తరాంధ్ర ప్రజల్లోనే నూతన ఉత్సాహాన్ని నింపింది.